వెల్కమ్ టు ది లియో రాష్ట్రంలో నేటికి వేడి పుట్టిస్తున్న అంశం చంద్రబాబు గారి అరెస్టు దాదాపు ఆయన అరెస్ట్ అయ్యి వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఆయన బెయిల్ అయితే రాలేదు దీనికి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతుంది మధ్యలో సందట్లో సడేమి అలాగా అధికారులు కూడా ప్రెస్ మీటు గతంలో వాస్తవానికి అధికారులు ఎప్పుడూ కూడా ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భం తక్కువ కొన్ని కొన్ని సందర్భాల్లో వివరణ ఇవ్వడానికి తప్ప ఎప్పుడు అధికారులు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కాదు కానీ గత మార్గదర్శి విషయంలో కానివ్వండి ఇప్పుడు చంద్రబాబు విషయంలో కానివ్వండి సిఐడి అధికారులు పదే పదే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక లాజిక్ ఉంది జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ దాని వెనక ఖచ్చితంగా ఒక స్వలాభం అయితే ఉంటుంది ఇక్కడ వైసీపీ నేతలు మాట్లాడితే ప్రతిపక్షాలు కొట్టిపడేస్తాయి సాధారణ ప్రజలు కూడా ఆయన ఈ రాజకీయ ఆరోపణలు అని చెప్పి కొట్టిపడేస్తాయి కానీ అధికారులు మాట్లాడితే నోట్రల్ పర్సన్స్ కూడా ఇందులో ఏమైనా నిజం ఉందేమో అని భ్రమపడే అవకాశం ఉంది ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అధికారులు మాట్లాడతారు కాబట్టి అలా అనుకుంటారు బట్ ఇక్కడ అధికారులు రాజకీయాలకు అతీతంగానే ఉన్నప్పటికీ వాళ్ళు మాట్లాడిన మాటలు రాజకీయ నేతల మాటలకి ఏమాత్రం తీసిపోవటంలా ఆధారాలన్నిటినీ కప్పిపుచ్చి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు సో అధికారులతో పదే పదే ఎందుకు మాట్లాడిస్తున్నారు అంటే నోటల్ పర్సన్స్లో కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం నిజమేనేమోనని నమ్మించే ప్రయత్నం చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది సో ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి మనం అనేక వీడియోల్లో చెప్పుకున్నాం ఏం జరిగింది ఏంటనేది సో ఇప్పుడు ప్రధాన వాదన ఏంటంటే అసలు ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిందో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం ఎక్కడా లేదు సీమోన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోలేదు డిజైన్ టెక్ సంస్థతో ఆర్థిక లావాదేవీలు జరిగాయి అందులో స్కామ్ జరిగింది అనేది ప్రధాన వాదన అయితే సీమోన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారా లేదా అనేది నేను గత వీడియోలో చెప్పాను ఒకసారి వెళ్ళి చూడండి డీటెయిల్డ్గా ఆ ట్రై ఆ ట్రై పార్టీ అగ్రిమెంట్ అంటే సీమోన్ సంస్థ డిజైన్ టెక్ స్కిల్ డెవలప్మెంట్ వీళ్ళు ముగ్గురు కలిసి కుదుర్చుకున్న ఒక ఒప్పంద పత్రం ఏదైతే అగ్రిమెంట్ ఉందో దాన్ని నేను ఆధారాలతో సహా బయట పెట్టాను ఇంతకుముందు వీడియోలో చూడండి సో ఇప్పుడు వీళ్ళు చెప్పే ప్రధాన ఆరోపణ ఏంటంటే పరికరాలు అన్నీ లేవు అంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ అక్కడ పెట్టలేదు సో ఏదో ఒక యాభై కోట్లకో అరవై కోట్లకో ఎక్విప్మెంట్ పెట్టి మిగతాది మొత్తం కూడా స్కామ్ రూపంలో అనేది వీళ్ళ ఆరోపణ అయితే డిజైన్ టెక్ సంస్థ ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ దీన్ని ఏమని మేము మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు విలువైన పనిముట్లు అక్కడ ఇచ్చాం దానికి సంబంధించిన ప్రతి ఆధారం మా దగ్గర ఉంది అడిట్ అధికారులు ఎవరైనా రావచ్చు మేము ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు కదా మరి ఈ ఎక్విప్మెంట్ ఉందా లేదా అనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ వాస్తవానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేయడానికంటే ముందు క్షేత్రస్థాయి పరిశీలన జరగాలి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేశారో అంటే మొత్తం నలభై కాలేజీలు నలభై కాలేజీల్లో ఏర్పాటు చేశారో ఈ కాలేజీలకు వెళ్ళి అక్కడ పనిముట్లు ఉన్నాయా లేదా ఉన్న పనిముట్ల వాల్యూ ఎంత ఉంటుందనేది ఒక ఎస్టిమేషన్ వేస్తే కనుక ఈ విషయం క్లారిటీ వచ్చేసేది వాస్తవానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ప్రతి క్లస్టర్ ఖరీదు ఐదు వందల యాభై కోట్లు సుమారు ఐదు వందల ముప్పై తొమ్మిది ఎంత ఉంది ఈ ఈ వాల్యూని కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా దీన్ని వాల్యుయేషన్ వేయించారు సో ఇందులో స్కామ్ అనేది లేదు అధికారులు ఇప్పుడు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలన చేయకుండానే ఇప్పుడు చంద్రబాబు గారి మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు సో వాళ్ళు చూపించని క్షేత్రస్థాయి అంశాలను ఈరోజు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూద్దాం పనిముట్లు ఉన్నాయా లేదా అనేది సో వీళ్ళు చెప్పే ప్రధాన మాట ఏంటి వాస్తవానికి అక్కడ పనిముట్లు లేవు ఏమీ లేదు ఆ కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అని కదా వాళ్ళు మాట్లాడేది సో అది వాస్తవం కాదా అని చూద్దాం సో కళ్ళుండి చూడగలిగితే ఆ నిజాలు ఇవిగో సీమోన్స్ సిఇవోల్లో కోట్ల విలువైన ఆ యంత్రాలు ల్యాబ్లు కంప్యూటర్లు వాటిలో విద్యార్థులకు శిక్షణ అంతా వాస్తవం అన్నిటినీ విస్మరించి నిధులు మళ్ళాయంటూ అడ్డగోలు ప్రచారం అదే నిజమైతే వీటికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి చంద్రబాబుపై కేసు పెట్టడమే లక్ష్యంగా వాస్తవాలు విస్మరణ సో వీళ్ళు అన్నట్టు ఆ మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు రెండు వందల డెబ్బై కోట్లు ఆల్రెడీ స్కామ్ అంటున్నారు వీళ్ళు అంటే కేవలం వంద కోట్లే ఏది జరిగినా అని చెప్పేది వీళ్ళు ప్రధాన వాదన ఆ సిఐడి ఆ రిమాండ్ రిపోర్ట్లో రెండు వందల డెబ్బై కోట్లనే రాశారు మూడు వందల డెబ్బై కోట్లని రాయల సో అంటే నిధులు కేవలం వంద కోట్ల రూపాయల్లోనే ఈ మొత్తం కూడా జరిగి ఉండాలనేది వీళ్ళ ప్రధాన వాదన అంతకు మించి వాల్యూ ఉండదు అనేది సో ఇప్పుడు మనం జీవించే పరికరాల వ్యాల్యూ ఎంత ఉందో ఒకసారి మీరు ఆలోచించండి ఒక్కొక్క పరికరం వాల్యూ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఆ రోజు యంత్రాలు పెట్టారా లేదా అనేది మీరు ఆలోచించవచ్చు ఇక ఇక్కడ చూడండి ఒకసారి రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సీమోన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలోని యంత్రాన్ని పరిశీలిస్తున్న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అలాగే విశ్వవిద్యాలయ విసి ప్రసాద్ రెడ్డి నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తదితరులు సీమాన్స్ ప్రాజెక్టులో భాగంగా ల్యాబ్ అందులో యంత్రాలు ఉన్నాయనేందుకు ఇంతకంటే నిఖాసైన నిదర్శనం కావాలా వీటికి చేసిన వ్యయం ఎక్కడి నుంచి వచ్చింది సిఐడి సీఎం జగన్ సమాధానం చెప్పగలరా సో ఎక్విప్మెంట్ లేదు 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 అంటున్నారు కదా సో ఆంధ్ర యూనివర్సిటీలో దివంగత నేత అయినటువంటి అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు ఎవరైతే ది నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉన్నారో మధుసూదన్ రెడ్డి సో ఈయంతో కలిపి ఆంధ్ర యూనివర్సిటీ వీసీ అయినటువంటి ప్రసాద్ రెడ్డి వీరందరూ కలిసి ఇదిగో ఇక్కడ ఒక ఎక్విప్మెంట్ని పరిశీలిస్తున్నారు చూడండి ఒకసారి వీళ్ళంతా కలిసి ఇదిగో ఈ ఎక్విప్మెంట్ని పరిశీలిస్తున్నారు ఇక్కడ సో ఇది సీమోన్స్ కంపెనీ పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులోని ఎక్విప్మెంట్ మరి చంద్రబాబు గన నిధులు గన తినేసి ఉంటే మొత్తం నిధులు దీనికి నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి నాడు గౌతమ్ రెడ్డి పరిశీలించిన మాట వాస్తవమే కదా మీ మంత్రి పరిశీలించిన మాట వాస్తవమే కదా మరి దీనికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు తెచ్చిపెట్టారు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కదా ఇది ఎగ్జాంపుల్కి చెప్తున్నాం మనం ఎందుకంటే ఇక్కడ వైసీపీ నేతలు ఉన్నారు కాబట్టి ప్రతి చోట ఇదే ఎక్విప్మెంట్లు ప్రతి చోట ఉన్నాయి మనం చూసుకునే ఎందుకు ఇక్కడ చెప్పాల్సి వచ్చింది వీళ్ళు అంటే వాళ్ళే వాళ్ళ మంత్రులు మధుసూదన్ రెడ్డి కూడా వైసీపీయే కదా సో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ దీన్ని చూపిచ్చాం ఇకపోతే ఇది ఇంకొక ఉదాహరణ ఇక్కడ చూడండి సో విద్యార్థులంతా ఆసక్తిగా చూస్తున్న ఈ యంత్రం విలువ డెబ్బై లక్షల పైమాటే ఉంటుందని నిపుణుల అంచనా ఇది గుంటూరులోని వివిఐటి సీమోన్స్ సెంటర్ ఆఫ్ లోనిది సో ఇది అంద కదా ఒక రోబోటిక్ లాగ్ కనబడుతుంది కదా ఇది పెద్దదే ఒక స్కానింగ్ మిషన్ టైపు రోబోటిక్ లాగా ఉంది ఇది ఒక మెషినరీకి సంబంధించిన యంత్ర పరికరం దీన్ని చూస్తే మనం చెప్పవచ్చు ఎంత కాస్ట్ ఉంటుంది సుమారు లక్షల్లో లక్షల్లో ఉంటుందని అయితే తెలుస్తుంది కదా సో దీని విలువ సుమారు డెబ్బై లక్షలు పై మాటే ఉంటుందని మార్కెట్ విలువ దీని అంచనా సో ఇలాంటిది ఇది ఇక్కడ విద్యార్థులు నాడు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు ఇది కూడా అప్పటి ఫోటోనే అప్పటి పూట ఇది ఎక్కడున్నాయా అంటే గుంటూరులోని వివిఐటి సుమన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉంది సో ఇక్కడ మిగిలిన యంత్రాలు కోట్ల విలువ చేస్తాయి ల్యాబ్లో కంప్యూటర్లు వాటిపై శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు ఉన్నారు ఇవన్నీ సీమోన్స్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసినవే ఆ సాఫ్ట్వేర్తో పనిచేసేవే నిధులు దారి మళ్ళీ దారి మళ్లింపు నిజమే అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నిధులు ఎవరిచ్చారు కరెక్టే కదా మరి చంద్రబాబు గారు విడుదల చేసిన నిధులన్నీ కూడా షెల్ కంపెనీల ద్వారా దోచేసారని చెప్పి సిఐడి ఆరోపిస్తుంది కదా దీనికి ఈ డెబ్బై లక్షల రూపాయల యంత్రాన్ని జగన్మోహన్ రెడ్డి జేబులోంచి తెచ్చిపెట్టాడా లేదా సిఐడి అధికారులు తెచ్చిపెట్టారా ఎవరు తెచ్చిపెట్టారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ రోజుకి యంత్రం ఎక్కడే ఉంది దానికి విద్యార్థులు ఈ రోజుకి ఆ సీమోన్స్ కంపెనీ ద్వారా వచ్చిన సాఫ్ట్వేర్ ఆధారంగా యంత్రాలు పరిగెలు చేస్తాయి ఇవన్నీ పనిచేసే వాటి ఆ సాఫ్ట్వేర్ ఆధారంగానే దాన్నే పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేది సో మరి ఎవరు తెచ్చారు సీమోన్స్ సాఫ్ట్వేర్ని ఎవరు తెచ్చారు ఈ మిషనరీని ఎవరు శిక్షణ ఎవరిచ్చారు సీమోన్స్ ప్రాజెక్టులోనే కదా మరి ఇవన్నీ అవాస్తవాలు ఎలా అవుతున్నాయి ఇక్కడ పనిముట్లు ఇదే నేను చెప్పింది క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలన చేస్తే ఈ పనిముట్లు మొత్తం ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది తెలిసిన తర్వాత పనిముట్లు వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఒక ఎస్టిమేషన్ కను వేస్తే అప్పుడు మనకు అసలు నిధులు స్వాహ అయ్యాయా లేదనేది తెలుస్తుంది బట్ ఇక్కడ క్షేత్రస్థాయి పరిశీలన అనేది జరగలేదు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించలేదు దానికి ఉదాహరణ ఈ రెండు అంతేకాదు ఇంకా ఉన్నాయి చూపిస్తా ఒకసారి సో ఇక్కడ ఇదిగో ఈ యంత్రాలు మీద మీకు కనపడుతున్నాయి కదా సో ఇవన్నీ యంత్ర పరికరాలు ఒకటి కాదు రెండు కాదు ఆ నెంబర్ ఆఫ్ యంత్ర పరికరాలు ఉన్నాయి మీకు చిన్నదిగా కనపడకపోతే ఒకసారి ఆ జూమ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి సో ఈ యంత్రాలు పరికరాలు అనంతపురం జేఎన్టీయులోనివి సీమోన్స్ ప్రాజెక్ట్లో భాగంగా ఏర్పాటు చేసిన ల్యాబ్లోనే విద్యార్థులు వాటిపై శిక్షణ తీసుకుంటున్నారు అక్కడ ఉన్న ప్రతి యంత్రం ఇతర సౌకర్యాలన్నీ ప్రాజెక్టులో భాగంగా భాగంగా సమకూర్చినవే మరి ఇవన్నీ ఎందుకు కనపడలేదు నాకు తెలిసి ఇక్కడున్న దాదాపు ఐదు ఆరు యంత్రాలు కనపడుతున్నాయి యావరేజ్ యంత్రం ఒకటి ఇరవై పది లక్షలు వేసుకున్న కోటి రూపాయలకు పైగా మెటీరియల్ ఇక్కడే ఉంది ఈ జేఎన్టీయు అనంతపురంలో ఈరోజు వెళ్ళినా చూడొచ్చు అధికారులు ఎవరైనా వెళ్ళి చూడొచ్చు అందులో అబద్ధమేమి లేదు పోతే ఇక్కడ చూడండి కంప్యూటర్లపై శిక్షణ పొందుతున్న ఈ విద్యార్థులంతా ఎక్సలెన్స్ సెంటర్లోని వారవే అప్పుడు ఏర్పాటు చేసిన ల్యాబ్లోనే శిక్షణ తీసుకున్నారు అందుకు పనిచేసే ట్రైనర్లు కూడా శిక్షణ ఇచ్చారు మూడేళ్ల పాటు డిజైన్ టెక్ ఆధ్వర్యంలోనే ఇచ్చారు తర్వాత కూడా ఈ సంస్థ సహకారం అందించింది అక్కడున్న కంప్యూటర్లలో డిజైన్ చేసుకుని యంత్రాల యంత్రాలపై పరికరాలను తయారు చేయటం ఎలాగో నేర్పిస్తారు ఈ వాస్తవాలు జగన్మోహన్ రెడ్డికి తెలుసా సో ఇక్కడ దాదాపు ఒక ఇరవై మంది మనకైతే ఫోటోలో కనపడుతున్నారు సో రౌండ్గా ఉంటే ఇంకొక ఇరవై నలభై ఇరవై మంది ఉన్నారు అంటే ఒక నలభై యాభై మంది ఒక ప్లేస్లో సగం ఏసీ అంతా నీట్గా ఉంది చూడండి ఒక ప్లేస్లో శిక్షణ తీసుకుంటున్నారు సో ఏదైతే ఈ యంత్ర పరికరాలకు సంబంధించిన వాటిని ఎలా తయారు చేయాలి వాటిని ఎలా డిజైన్ చేయాలనే వాటిని లేదా వాటిని ఎలా ఉపయోగించాలనే సాఫ్ట్వేర్ మొత్తాన్ని కూడా ఇక్కడ విద్యార్థులకు నేర్పిస్తున్నారు సో ఇది కూడా నాడు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా పెట్టినదే మరి ఇది అబద్ధమా సో వీటికి చెప్పాలా సో కాకినాడ జేఎన్టీయులో నిర్విరామంగా రెండు వేల పద్దెనిమిది నుంచి అందుబాటులోకి వచ్చిన సీమోన్ శిక్షణ కేంద్రం నేటికి కొనసాగుతుంది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల పాటు వీటిని మూసివేయడంతో రెండేళ్లలో రెండు వందల మందే శిక్షణ అయితే పొందగలిగారు వైకాపా మంత్రి సర్టిఫికేట్ అందించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం రెండు వేల పదహారులో సీమోస్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఉత్తరాంధ్రలోని వివిధ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి వేలాది మందిగా శిక్షణ పొందారు సో దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో అప్పటి మంత్రి గౌతమ్ రెడ్డి సీమోన్స్ కేంద్రాన్ని సందర్శించి శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్ అందించారు ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు పన్నెండు మంది అధ్యాపకులు ఉన్నారు సో ఈ కేంద్రం ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలోనే పదహారు వేల మందికి శిక్షణ ఇచ్చారు పదహారు వేల మందికి ఒకటి రెండు కాదు పైగా నాడు సర్టిఫికేట్ ఎవరిచ్చారు దివంగత నేత అనేటువంటి గౌతమ్ రెడ్డి వారి చేతుల మీదుగా ఇచ్చారు వాళ్ళంతా ఎక్కడ ట్రైన్ అయ్యారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ట్రైన్ అయ్యారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పరికరాలు పెట్టింది శిక్షణ ఇచ్చింది ఎవరు సీమోన్స్ కంపెనీ అంటే ఇప్పుడు మీరు అసలు సీమోన్స్తో ఒప్పందమే జరగలేదని చెప్పిన మీరు ఆ రోజు సీమోన్స్ కంపెనీ అండర్లో జరిగిన ఒక ఈ కార్యక్రమంలో ఎలాగ వారికి సర్టిఫికేట్స్ ఇచ్చారు సో అంటే అన్నీ ఫ్యాక్ట్సే ఇక్కడ మసిపూసి మారేడుకాయ చేయడానికి ఏమీ లేదు ఇవన్నీ వాస్తవాలు ఇప్పుడు మనం చెప్పిన ఏమీ దొంగచోటు కాదు మనం అన్ని అన్నీ వెళ్ళి పరిశీలించుకోవచ్చు సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఏర్పాటు చేసిన ల్యాబ్లు ఏంటో చూడండి ప్రొడక్ట్ డిజైన్ అండో వ్యాలిడేషన్ ల్యాబ్ టెస్ట్ అండో ఆప్టిమైజేషన్ ల్యాబ్ సిఎన్సి మెకానికల్ షాపు అలాగే సిఎన్సి ప్రోగ్రామింగ్ ల్యాబ్ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబు ర్యాపిడ్ ప్రోటో టైపింగ్ ల్యాబ్ మెట్రోకానిక్స్ ల్యాబ్ ఆటోమేషన్ ల్యాబ్ రోబోటిక్ ల్యాబ్ అలాగే బాడీ పెయింటింగ్ షాపు బాడీ రిపేరింగ్ షాపు ఇన్స్టాలేషన్ ఆఫ్ లిఫ్ట్ ల్యాబ్ ఇన్స్టమేషన్ ప్రాసెస్ కంట్రోల్ ల్యాబ్ అలాగే ఎలక్ట్రికల్ ల్యాబ్ సో ఇవన్నీ కూడా ఒక్కొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఏర్పాటు చేసినవి ఒక్కొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఏర్పాటు చేసినవి మరి ఇవన్నీ అబద్ధమా ఇప్పుడు మనం చూసుకున్నదాన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ల్యాబ్ ఒక్కొక్క దానికి సంబంధించింది సో ఇన్ని ఏర్పాటు చేశారు అనేది వాస్తవం కదా మరి డబ్బులు ఇవ్వకుండా ఇవన్నీ ఎలా ఏర్పాటు చేశారు ఎవరండి ఫ్రీగా వచ్చి ఏర్పాటు చేసేది వీటన్నిటిని సాధ్యపడే విషయమేనా అంటే వాస్తవంగా జరిగిన మాట వాస్తవం అన్ని ఆధారాలు ఉన్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే దీన్ని వ్యాలిడేషన్ చేసిందో దాంతో ఫిజికల్ వ్యాలిడేషన్ చేయొద్దు మీరు ఫిజికల్గా పరిశీలన చేయొద్దని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట రివేదిక ఇచ్చే సందర్భంలో మరి ఎందుకు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలన చేయొద్దని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు చెప్పిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలనకెళ్తే నివేదికలు వస్తాయి నివేదికల్లో పరికరాలు ఉంటాయి పరికరాలు ఉంటే వాటి వాల్యుయేషన్ ఉంటుంది వాటి వాల్యుయేషన్ ఉంటే డబ్బులు మొత్తం ఎంతో అక్కడే తేలిపోతుంది కాబట్టి స్కామ్ అనడానికి అవకాశం లేదు ఇప్పుడు బ్యాంకు లోన్ ఇచ్చిందండి బ్యాంకు లోన్ ఇచ్చిన తర్వాత ఏదో షాపుకో లేకపోతే ఇంకోదానికో ఇల్లుకో ఇస్తుంది ఇచ్చిన తర్వాత అక్కడ అది ఉందా లేదా అనేది తర్వాత వాళ్ళు వెరిఫైకి వెళ్ళినప్పుడు చెక్ చేసుకుంటారు ఫిజికల్గా సో అక్కడ ఉంటే వీళ్ళు ఇచ్చిన నిధులకి పని జరిగినట్టు బట్ లేకుండా కానీ తీసుకుంటే దాన్ని మనం అది ఫేక్ చేసినట్టు లెక్క కానీ ఇక్కడ చంద్రబాబు గారు ఇచ్చే హయాంలో పెట్టిన స్కిల్ డెవలప్మెంట్లో పరికరాలు ఉన్నాయా లేదా అనేది వెళ్ళి పరిశీలించలా స్కాము 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 అంటున్నారు కానీ వెళ్ళి పరిశీలించలా చంద్రబాబు గారు పదమూడు చోట్ల సంతకం పెట్టారు లేకపోతే సీమోన్స్తో ఒప్పందం చేసుకోలేదు లేకపోతే డిజైన్ టెక్క సంస్థకు డబ్బులు ఇచ్చారు వాళ్ళు ఏమో డబ్బులు ఇవ్వలేదని చెప్తారు సీమోన్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టు ట్రై పార్టీ అగ్రిమెంట్ ఉంది ఇచ్చిన నిధులు మొత్తానికి పరికరాలు పెట్టినట్టు ఇక్కడ ఆధారాలు ఉన్నాయి మరి ఎక్కడ స్కామ్ జరిగింది సో ఇవన్నీ కూడా కట్టు కథలు జగన్మోహన్ రెడ్డి ప్రజలను మాయ చేయటం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు మీరు సోషల్ మీడియాకు ఒకసారి పరిశీలించండి సాధారణంగా చాలామందికి ఈరోజు సోషల్ మీడియా టొచ్చు ఉంది కదా స్వచ్ఛందంగా ఇదిగో మా పిల్లలు పలానా టైంలో స్కిల్ డెవలప్మెంట్లో కోచింగ్ తీసుకున్నారు దానివల్ల మాకు ఉద్యోగాలు వచ్చాయని కొంతమంది సరే రాలేదని కొంతమంది అన్నారు అనుకోండి సో తీసుకున్నారు ఇదిగో సర్టిఫికేట్ అని చెప్పి సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పెడుతున్నారు అది అవాస్తవమా అందులో ఓ అయితే మా పిల్లలకు పెట్టిన ఖర్చు ఎంత అయిందో చెప్పండి పోనీ ఈరోజు వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారు నేను ఇచ్చేస్తాను పాపం చంద్రబాబు గారి మీద ఎందుకు ఆ నిందలేయడం అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు సర్టిఫికేట్ల ఆధారంగా మళ్ళీ వేమే ఉత్తుత్తి మాటలు కాదు మరి ఇవన్నీ అబద్ధమా కాదు కదా అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అన్నీ వాస్తవాలే కానీ అవినీతి అనేది మాత్రమే అవాస్తవం కాబట్టి ప్రజలు వైసీపీ నేతలు కానివ్వండి అధికారులు చేస్తున్న ఆరోపణలు కానీ నమ్మితే అది నిజమని నమ్మితే గానీ మీరు పొప్పులో కాలేసినట్టే గతంలో నరాసుర రక్త చరిత్ర అని ఎంత ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ అనేది కూడా అంతే నిజం కాబట్టి ఈ ఆరోపణలన్నీ కూడా పూర్తి అవాస్తవం స్కిల్ డెవలప్మెంట్ వల్ల విద్యార్థులు లబ్ధి పొందారు అనేది మాత్రమే నిజం